హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా యెర్రా. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియో దేని గురించి అంటే, టైటిల్ చూసే ఉంటారు కదా, నేను ద ట్రైబ్ కాన్సెప్ట్ ఫేస్ బ్రైటనింగ్ డైలీ క్లెన్సర్ని రివ్యూ చేయబోతున్నాను. ఇదైతే ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో కాదు, ఇది టోటల్లీ ఆర్గానిక్ క్లెన్సర్. ఇది 12 ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది. ఇది క్లెన్సింగ్కి, స్క్రబ్బింగ్కి, మాస్క్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇప్పటివరకు మాస్క్లా యూజ్ చేయలేదు. నేను క్లెన్సింగ్ అండ్ స్క్రబ్బింగ్కే యూజ్ చేశాను ఒక 2 మంత్స్ నుంచి. అండ్ నేను చూసిన రిజల్ట్స్ ఏంటి అండ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇందులో ఆర్గానిక్ శాండిల్వుడ్, మంజిష్ట, తుంగముష్ట అండ్ ఖర్జూరాలు, భవంచాలు, ఫెన్యుగ్రీక్, సన్ డ్రైడ్ రోజ్ పెటల్స్, వైల్డ్ టర్మరిక్ రూట్ అండ్ హోలీ బేసిల్ లీవ్స్, నీమ్ లీవ్స్ అండ్ సుగంధి రూట్ అండ్ నథింగ్ ఎల్స్. అంటే ఇంకా వేరే ఏమి కెమికల్స్ కలపలేదని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే, ఈ 12 ఆర్గానిక్ ట్రైబల్ ఇంగ్రీడియంట్స్ వల్ల స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ బ్రైటనింగ్, ఈవెన్ టోన్, స్పాట్ రిడక్షన్, ట్యాన్ రిమూవల్ అండ్ బ్లాక్ హెడ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ స్కిన్ని యంగ్గా ఉంచి క్లియర్ స్కిన్ కూడా ఉంటుంది దీన్ని యూజ్ చేయడం వల్ల అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ప్యాకేజింగ్ విషయానికి వస్తే, ఇది ఇలా చిన్న స్టీల్ బాక్స్లో ఇలా వచ్చిందన్నమాట. అండ్ దీంట్లో ఒక చిన్న స్పూన్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇది నార్మల్ ప్యాకింగ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం ఆర్డర్ చేసేటప్పుడే మనకి స్టీల్ బాక్స్లో కావాలా లేకుంటే నార్మల్ ప్యాకేజ్లో కావాలా అని చెప్పి మనం సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది యూజ్ చేసేటప్పుడు 1 స్పూన్ తీసుకొని మనము చేతిలో కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని మనం వాటర్తో మిక్స్ చేసి స్క్రబ్ చేసుకుంటూ ఒక 30-60 సెకండ్స్ దాని తర్వాత వాష్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకా సీక్రెట్ టిప్ ఏమి ఇచ్చారంటే, ఒకవేళ మనం స్క్రబ్లా యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని ఒక ఎక్స్ట్రా 2-3 మినిట్స్ అనేది మనం స్క్రబ్బింగ్ చేసుకుంటూ సర్క్యులర్ మోషన్స్లో స్క్రబ్బింగ్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోవచ్చు. మనం దీన్ని మాస్క్లా కూడా యూజ్ చేయవచ్చు అని చెప్పాను కదా. మాస్క్లా యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, మిల్క్ కానీ లేకుంటే యోగర్ట్ కానీ ఆర్ ఎనీ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ జ్యూస్ లైక్ టొమాటో కానీ పపాయా ఇలా దేంట్లోనైనా జ్యూస్లో మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా మాస్క్లో వదిలేసి తర్వాత మనం వాష్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ ప్రోడక్ట్ నేను ఒక 2 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను యాజ్ ఏ క్లెన్సర్ అండ్ స్క్రబ్ చేసుకోవడానికి. నాకైతే చాలా బాగా అనిపించింది దీని బెనిఫిట్స్. అయితే నాకు క్లియర్ స్కిన్ వచ్చినట్టు, కొంచెం ఫేస్ బ్రైట్ అయినట్టు అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే కొంచెం రిమూవ్ అవుతున్నట్టు అయితే అనిపించింది అన్నమాట. అండ్ నేనైతే ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటానో అప్పుడైతే ఫేస్ క్లెన్సర్గా అయితే యూజ్ చేస్తాను నేను దీన్ని. అండ్ ఇప్పటివరకు అయితే నేను మాస్క్లా యూజ్ చేయలేదు కాబట్టి ఇంకా నేను, ఎందుకంటే ఆల్రెడీ నేను మాస్క్ కోసం వేరే ఫేస్ మాస్క్ ఉంది కదా ట్రైబ్ కాన్సెప్ట్ నుంచి, అది యూజ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ క్లెన్సర్లా యూజ్ చేశాను. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. అండ్ ఇది దీంతో స్క్రబ్ చేసుకుంటున్నప్పుడు నాకు పోర్స్ నుంచి డీప్గా క్లీన్ అయిన ఫీల్ అయితే వచ్చింది. అండ్ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అయితే నోస్ మీద నాకు కొంచెం ఉంటాయి, అవన్నీ కూడా రిమూవ్ అవుతున్నట్టయితే నాకు అనిపించింది అన్నమాట. ఇదైతే నా జెన్యున్ రివ్యూ అండి. ఇది నేను 2 మంత్స్ నుంచి యూజ్ చేసి మీకు చెప్తున్నాను. ఇది ఎలాంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు. అండ్ మీకు కనుక కొంచెం స్కిన్ బ్రైట్ కావాలి, మంచి డైలీ క్లిన్సర్ కావాలి ఆర్గానిక్లో అంటే, మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయొచ్చు. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. నేను ముందే చెప్పాను కదా, ఇది మనం విత్ టిన్, వితౌట్ టిన్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. ఆర్డర్ చేసుకునేటప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. విత్ టిన్ అయితే ఇది 549 రూపీస్ ఉంది, వితౌట్ టిన్ అయితే 519 రూపీస్ ఉందన్నమాట. అండ్ అంటే మన టిన్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారని అస్యూమ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక స్పూన్ కూడా వచ్చింది ఇందులో, ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది అన్నమాట. ఇలా స్మెల్ అయితే మన ఆనూస్ ప్రోడక్ట్స్ వచ్చేవి కదా అలాంటి స్మెల్ ఉంది. అండ్ ఇది నేను జస్ట్ ఎలాంటి బౌల్స్ అలాంటివి ఏం యూజ్ చేయను, జస్ట్ ఇలా చేతిలోకి కొంచెం తీసుకుంటాను. అండ్
ఇందులో వాటర్ మిక్స్ చేస్తాను, పేస్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేస్తాను ఒక 2 to 3 minutes. చాలా జెంటిల్గా స్క్రబ్ చేయండి. జస్ట్ సర్క్యులర్ మోషన్స్లో మీరు ఇలా స్క్రబ్ చేయడం వల్ల మీకు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి రిమూవ్ అవుతాయి. ఇది క్లెన్జర్లా, స్క్రబ్లా అండ్ ఫేస్ మాస్క్లా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ క్లెన్జర్లానే యూజ్ చేశాను. ఫేస్ మాస్క్కి ఇంకొక ట్రైక్ కాన్సెప్ట్స్కి ఫేస్ మాస్క్, ఫేస్ గ్లో మాస్క్ యూజ్ చేస్తాను, బట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, నాట్ డైలీ. చాలా జెంటిల్గా ఇలా రబ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాష్. వాష్ అయితే అయిపోయింది, చూసారు కదా డిఫరెన్స్ అనేది. నాకైతే చాలా రిఫ్రెషింగ్గా మంచిగా బ్లాక్ హెడ్స్ అవి రిమూవ్ అయిన ఫీలింగ్, అండ్ ఏమైనా పోర్స్లో డస్ట్ కూడా ఉంటే అది కూడా చాలా డీప్గా క్లీన్ అయిన ఫీలింగ్ అయితే ఉంది నాకు, అండ్ చాలా ఫ్రెష్గా గ్లోయీగా అనిపిస్తుంది నా స్కిన్ అయితే ఇప్పుడు నాకు. ఇది జస్ట్ వన్ డేలో అయితే కాదు, మనము డైలీ యూజ్ చేస్తుండాలి, అప్పుడే కొంచెం రిజల్ట్ మనకి బాగా తెలుస్తుంది, అండ్ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది. ఆఫ్టర్ వాష్ చూసారు కదా స్కిన్. మీకు ఈ వీడియో యూజ్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గైస్.